దేశం ఆర్థిక వ్యవస్థ అంతా కుంటుబడిపోతుంది, దానికి ఉదయం అంటారు కుంటుబడిపోతున్న ఈ తరుణంలో మరి మా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా యావత్ భారతదేశం అంతా కూడా మేము అక్కడైనా అక్కడికి రావడం లేదని కనుక ఆ రోజు పెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఏమనుకున్నామంటే పూర్తి సారాంశం కూడా ఈ రోజులో ఉన్నది, ఎన్నో రోజుల్లో ఉన్నది. ముఖ్యంగా ఏమిటంటే మరి ఆర్థిక అంశాలను ఏమాత్రం అవసరం లేని భారత ప్రధాని డాక్టర్ మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అతిపెద్ద అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఏం చేయాలంటే డబ్బులను మారవడం, డబ్బులను చేంజ్ చేయడం. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉంటారు కదా, గవర్నర్ యొక్క సూచనలు కూడా పక్కనట్టి గవర్నర్ యొక్క ఆలోచనలు కూడా తీసుకోకుండా, ఇది ఆర్థిక శాస్త్రవేత్తల యొక్క ఆలోచన తీసుకోకుండానే పూర్తిగా ఈ సమస్యలు పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేసి అది ఎలా మనం అందరం చూస్తున్నాం. మరి ఈ నకిలీ కరెన్సీ అనేది ఇప్పుడు కూడా నోట్ చేసి మనం మొన్న మనం చూసుకుంటాం, ఇక్కడనే మన జిల్లాలోనే నకిలీ నోట్లకు సంబంధించి 200 రూపాయల నోట్లు కానీ 500 రూపాయల నోట్లు కానీ ప్రతిదీ కూడా నకిలీ ఉంటుంది. నకిలీ ఉండేదాన్ని కనుక వీలే లేదు నకిలీ వస్తుంది. మరి ఇప్పుడు అన్నాడు నకిలీ ఉన్న ఏమన్నా మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా ఉండే అన్న కాలేదు పరిపుష్టిగా ఉండే మరి ఆ పరిపుష్టి భారత ప్రధానిగారు తీసుకున్న కేంద్ర ఆర్థిక కూడా తెలియకుండా ధనాలని నల్లధనం నియంత్రించాలని నకిలీ కరెన్సీని